గత కొన్ని నెలలుగా సరిహద్దులో భారత్ చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి పాంగ్కాంగ్ సరస్సు దక్షిణ తీరం వద్ద భారత భూభాగంలోకి మళ్లీ చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం విఫల యత్నం చేసింది మెరుపు వేగంతో స్పందించి డ్రాగన్ కుయుక్తులను తిప్పికొట్టింది మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది ఐదుగురు భారతీయులను చైనా సైన్యం అపహరించిందని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చేశారు అరుణాచల్ ప్రదేశ్ లోని సుబాన్సిరి జిల్లాకు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైన్యం అపహరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ ఆరోపించారు సుబనాసిరి జిల్లాకు చెందిన ఐదుగురు స్థానికులను అపహరించిందని గతంలో కూడా ఇలాంటివి ఘటనలు చోటు చేసుకున్నట్టు ఆయన సంచలన ఆరోపణలు చేశారు ఈ మేరకు నిన్నాంగ్ ఎరింగ్ నేరుగా కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు వెస్ట్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ మాట్లాడుతూ చైనా మళ్లీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తోందన్నారు లం తరహాలో అరుణాచల్ ప్రదేశ్ లోనూ దురాక్రమణలకు తెగబడుతోందన్నారు చైనా బలగాలు ఇప్పటికే వాస్తవాధీన రేఖను దాటి భారత్ వైపుకు చొచ్చుకొచ్చాయన్నారు చైనా ఇలా చేయటం ఇది రెండోసారని చెప్పారు చైనా ఆగడాలను నినోంగ్ ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమాఖండు దృష్టికి తీసుకువెళ్లారు కిడ్నాప్ కు గురైన ఐదుగురులో ఒకరైన ప్రశాంత్ రింగ్లింగ్ సోదరుడు ప్రకాష్ రింగ్లింగ్ ఫేస్బుక్ పోస్టును కూడా తన ట్వీట్కు జత చేశారు చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిన వారిలో తన సోదరుడు కూడా ఉన్నాడని ప్రకాష్ రింగ్లింగ్ అందులో పేర్కొన్నారు భారత అధికారులు తక్షణం స్పందించి తన సోదరుడితో పాటు కిడ్నాప్ అయిన మిగతా నలుగురిని వెనక్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే నినూంగ్ కూడా విజ్ఞప్తి చేశారు అది మన ప్రాచీన భూభాగమని దానిపై మన ప్రజలకే హక్కుందని తెలిపారు లడాక్ లో ఉద్రిక్తతల నుంచి దృష్టి మళ్లించేందుకే చైనా అరుణాచల్ ప్రదేశ్ ను టార్గెట్ చేసిందన్నారు సరిహద్దును ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని వందల కిలోమీటర్ల భూభాగానికి కాపలా లేదు ఆ ప్రాంతాలకు చేరుకోవాలంటే కొన్నిసార్లు పదిహేను రోజుల పాటు నడుచుకుంటూ వెళ్ళాలి ఐటీబీపీ వాటికి కాపలాగా ఉంటోంది ఇప్పటికే అక్కడ అదనపు బలగాలను మోహరించారు అని చెప్పుకొచ్చారు Thank you